బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా విరాళాలు గుర్తించి రాజకీయ నిధులకు పారదర్శకత తీసుకురావడమే ఎన్నికల బాండ్ల వెనుక ఉద్దేశమంటూ బీజేపీ చెప్పిన సూక్తులను సుప్రీం కొట్టిపారేసింది. ఎవరో తెలియని దాత ఇచ్చే డబ్బులు బ్లాక్ మనీని ఎలా బయటపెడతాయంటూ చురకలంటించింది. అవి మరింత పారదర్శక లోపానికి దారితీస్తుందని సుప్రీం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత కొరవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాదులు బలంగా వాదించారు. దీని ద్వారా అధికార ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలు రాకపోగా అవినీతి పెరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటివరకు సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయని పిటిషనర్లు రుజువు చేశారు. కాగా విపక్ష పార్టీలకు స్వల్ప మొత్తంలోనే విరాళాలొచ్చాయని ఈ మేరకు గణాంకాలతో సహా వివరించారు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్. కాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ ప్రపంచంలోని అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధనం ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, స్వచ్ఛమైన డబ్బే రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం రూపంలో కేంద్రం మరో ప్రయత్నం చేసిందని వాదించారు. ఒక దశలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళుతున్నాయని, దీనికి కారణమేంటి అని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం నిధుల్ని ఎన్నికల సంఘం వద్ద ఉంచి దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయొచ్చు కదా అని ఆయన సూచించారు. దీంతో కంగుతిన్న కేంద్రం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ అప్పుడు అసలు విరాళాలే రావని అన్నారు. అయితే 2022-23 సంవత్సరానికి గాను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి మొత్తం ఆదాయం 2,360.8 కోట్లకు పెరిగింది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,917 కోట్ల నుంచి గణనీయంగా పెరిగింది. దీనికి విరుద్ధంగా నిధుల సేకరణ, ఆర్థిక నిర్వహణలో విస్తృత సవాళ్లని ప్రతిబింబించే ఎన్నికల బాండ్ల ద్వారా కాంగ్రెస్ తన ఆదాయాల్లో భారీ క్షీణతను చూసింది. ఇక ఎలక్టోరల్ బాండ్లకు అతీతంగా బీజేపీ తన ఆర్థిక నిల్వల్ని వడ్డీల ద్వారా పెంచుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 237 కోట్లని కూడగట్టుకుంది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 135 కోట్ల నుంచి గణనీయంగా పెరిగింది. అలాగే సమాజ్వాదీ పార్టీ 2022-23 ఎలక్టోరల్ బాండ్ల నుంచి విరాళాలు స్పష్టంగా లేవని చెప్పింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో 3.2 కోట్లు ఆర్జించింది. దీనికి విరుద్ధంగా ప్రస్తుతం సమీక్షలో ఉన్న ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ బాండ్ల ఆదాయంలో 10 రెట్లు గణనీయంగా ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ ఆదాయం 34 కోట్లకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5 ప్రముఖ ప్రాంతీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడు డిఎంకే, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒడిశాకు చెందిన బిజు జనతాదళ్ పార్టీలు కలిసి ఏకంగా 1,243 కోట్లని ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందుకున్నట్టు ఆ పార్టీల తాజా వార్షిక గణాంకాలు, ఆడిట్ నివేదికలు చెబుతున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరంలో సమిష్టిగా అందుకున్న 1,338 కోట్ల నుంచి స్వల్ప క్షీణతను చూపిస్తోంది. అయితే ఇందులో అత్యధిక వ్యక్తిగత లబ్ధిదారుగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. ఈ కాలంలో బాండ్ల నుంచి 3.4 రెట్లు ఎక్కువ విరాళాలు పొందింది. పార్టీల మధ్య మొత్తం పంపిణీలో 2022-23 తృణమూల్ 181 కోట్లతో ముందంజలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 79.3 కోట్లు, బీఆర్ఎస్ 57.5 కోట్లు, డిఎంకే 52.6 కోట్లు, బీజేడీ 9.9 కోట్లు ఖర్చు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తృణమూల్ మొత్తం వసూళ్లలో 97%, డిఎంకే 86%, బీజేడీ 84%, వైఎస్ఆర్ కాంగ్రెస్ 70%, బీఆర్ఎస్ 71% నిధులు సమకూర్చడంలో ఎలక్టోరల్ బాండ్లు ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఇక జాతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ 2021-22 25.1 కోట్ల నుంచి 2022-23 నాటికి 36.4 కోట్లకి ఎలక్టోరల్ బాండ్ రసీదుల్లో గణనీయమైన పెరుగుదలని చూసింది. ఆప్ మొత్తం ఆదాయం 44.5 కోట్ల నుంచి 85.2 కోట్లకు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్టోరల్ బాండ్ల పథకం చుట్టూ విమర్శలు, చట్టపరమైన సవాళ్లు ముందుకొచ్చాయి. నిధుల పారదర్శకతపై ఆందోళనలు సుప్రీంకోర్టులో ప్రతిధ్వనించాయి. ఇప్పుడు సుప్రీం ధర్మాసనం తీర్పుతో పలు ప్రధాన ప్రాంతీయ పార్టీలతో పాటు ముఖ్యంగా బీజేపీకి చుక్కెదురైంది. అయితే తమ వాదనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై ప్రధాని మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.